కాంగ్రెస్ నేతలు కన్నుమిన్ను మరిచి మాట్లాడుతున్నారు. ఉద్యమం ఊసే తెలియని హస్తం నేతలు ఇప్పుడు తెలంగాణ క్రెడిట్ కొట్టేసే కుట్రలకు తెగబడుతున్నారు. ప్రాణాలకు తెగించి కొట్లాడిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై నోటికొచ్చిన దూషణలు చేస్తున్నారు. ఈ హస్తం నేతలు ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా? రాష్ట్ర సాధన కోసం ఏ రోజైనా పదవులను త్యాగాలు చేశారా? స్వతంత్ర ఉద్యమాన్ని గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ ముందుండి నడిపించాయి. ఎంతో మంది దేశభక్తుల సాయంతో నాడు స్వాతంత్రం సిద్ధించింది. కానీ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉనికే లేదు. కనీసం ఆ పార్టీ ఆనవాళ్లు, స్వయం సేవక కార్యకర్తలు పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటూ స్వతంత్ర ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తిత్వం వారిది. కానీ ఇప్పుడు ఆ పార్టీ నేతలు తాము స్వతంత్ర పోరాటంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. స్వతంత్రం రావడం వెనుక తమ కృషే ఉందని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. పనిలో పనిగా నాటి ప్రధాని నెహ్రూను బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కనీసం ఏ రోజు కూడా పాల్గొనని నేతలు ఇప్పుడు తాము ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకుంటున్నారు. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని నేతలు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారు. తెలంగాణను కొట్లాడి తెచ్చింది తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ లో ఉద్యమంలో పాల్గొన్న ఒక్క నేత కూడా లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా గొప్పగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు లేరు. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడలేదు. కనీసం పదవులకు ఒక్కసారి కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి రాలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పదవుల్ని గడ్డిపోచలతో పోల్చుతూ ప్రజా ఉద్యమంలోకి దూకారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిధ్వనిస్తూ ఉద్యమానికి ఊపిరిపోశారు. తెలంగాణ శ్రేయస్సే ఉచ్ఛ్వాస నిశ్వాసలై జీవిస్తున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల మోమపై చిరునవ్వు సాక్షిగా ఇది అక్షర సత్యం. కౌటిల్యుడి అర్థశాస్త్రం, చాణక్యుడి రాజకీయ నీతి కలబోత కేసీఆర్లో స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ దేశంలో ఎన్టీఆర్ తర్వాత బడుగు బలహీన వర్గాలనే కాదు, లక్షలాది మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దారు కేసీఆర్. వర్సిటీ విద్యార్థులు, కవులు, కళాకారులు, గృహిణులు, సన్న చిన్నకారు రైతన్నలే ఇవాళ చట్టసభల్లోకి అడిగిడారంటే దానికి కారణం సీఎం కేసీఆర్ ఎత్తుకున్న జై తెలంగాణ నినాదం. కేసీఆర్ ఉక్కు సంకల్పానికి నిదర్శనం ప్రత్యేక తెలంగాణ పోరాటం. తన అకుంఠిత దీక్షా దక్షతలతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీలో భూకంపం పుట్టించిన చరిత్ర అజరామరం. ప్రత్యేక రాష్ట్రంతోనే హైదరాబాదులో అడుగు పెడతానని శపథం పూని సాధించిన కారణజన్ముడు. సమైక్య పాలనలో అవహేళనలు, అవమానాల నుంచి నేడు తలెత్తుకుని ఆత్మగౌరవంతో తెలంగాణ ప్రజలు బతికేలా చేసింది కేసీఆర్. తెలంగాణ కోసం ప్రాణం పణంగా పెట్టి అసాధ్యమనుకున్న స్వరాష్ట్రాన్ని సుసాధ్యం చేశారు. ప్రజారంజక పాలనతో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపారు. ఆ